పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన వీరంపాలెం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. వేకుపజామునే 4 గంటల నుంచి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. స్ఫటికలింగ దర్శనం ఏర్పాటు చేయడంతో వివిధ జిల్లాల నుంచి భక్తులు గుడికి చేరుకున్నారు. 5.5 గంటల నుంచి భక్తులకు స్ఫటికలింగ దర్శనం ఏర్పాటు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్ఫటికలింగ అభిషేకం చేశారు. మాలా త్రిపుర సుందరీదేవి పీఠాధిపతులు శ్రీ ధర్మల్ వెంకటరమణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకి ఆ పరమేశ్వరుడి కటాక్షం కలిగేలాగా ఆయన చేస్తున్న కృషి మరింత ఫలించి ఆ పరమేశ్వరుడు ఆయనకి అన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఈ ధార్మిక కార్యక్రమాలు హిందూ ధర్మ పరిరక్షణకి హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి అన్ని రకాలుగా ఆయన చేస్తున్న కృషి ఫలించేలాగా ఆ పరమేశ్వరుని ఆదేశ ఆశీర్వదించాలని ఈ శివరాత్రి శుభ సందర్భంగా ఆ పరమేశ్వరుడికి ఆత్మలింగేశ్వరుడికి మేము అభిషేకం చేసుకుని మహాభాగ్యం కలిగించి ఈ రోజున సామ్రాజ్య పట్టాభిషేక సహితంగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఆ పరమేశ్వరుడికి మరి అన్ని రకాలుగా కూడా ఆయన ఆశీర్వాదం కోసం ఆచరించడం జరిగింది. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన దైవాన్ని నమ్మిన ముఖ్యమంత్రి, ప్రతి కార్యక్రమానికి కూడా ఆ దైవ బలంతో నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నా విశ్వాసంతో ఉన్న వ్యక్తి. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో సుఖ సంతోషాలు కూడండి, పాడి పంటలు మరి వర్షాలు సక్రమంగా చూసి ఈ పంటలన్నీ కూడా అన్ని రకాలుగా బాగుండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా ఉదయం పడిపోయిన శివరాత్రి మహోత్సవాలు శుభాకాంక్షలు. కదా పార్వతీ మాతే.